స్వీప్ మరియు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ లో పాల్గొన్న నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. షేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్లో స్వీప్ సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోల్ పార్టిసిపేషన్ మరియు జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో అందరూ ఓటు వేయాలని దృక్పథంతో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే స్లోగన్తో బొటానిక్ గార్డెన్ నుంచి హైటెక్స్ కమాండ్ వరకు 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు మన ఆయుధమని, మన భవిష్యత్తు అని అన్నారు. ఓటును సరైన విధంగా ఉపయోగిస్తే మన భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. మనల్ని పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలంటే మనం ఖచ్చితంగా సరైన వ్యక్తికే ఓటు వేయాలి. మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలంటే దానికి సరైన ఆయుధం ఓటు. రాబోయే ఎలక్షన్లలో అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ కలెక్టర్ శశాంక్ రెడ్డి, డిస్టిక్ గవర్నమెంట్ ఐఏఎస్ గ్రేటర్ కమిషనర్ రొనాల్డో రోస్, జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, డిసిఎస్డబ్ల్యూఎం వేణుగోపాల్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ నాగేష్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ జలంధర్ రెడ్డి, శ్రీనివాస్ మరియు అన్ని కార్నీల రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయుడు, అన్నదుర, రమేష్, వెంకటేష్, ముదిరాజ్, శివ, కుమార్ నాయక్, బాలాజీ, కృష్ణ, రాజేష్, అశోక్ మరియు సభ్యులు పాల్గొన్నారు. వాటికి 5 వండర్ఫుల్ గిఫ్ట్స్ బుక్స్ ఉన్నాయండి. ఎలక్షన్ సంబంధించి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 5 క్వశ్చన్స్ ఫాలోడ్ బై ద 5 ప్రైజెస్. సో ఎవరైనా, ఎనీబడి కెన్ పార్టిసిపేట్ ఫ్రమ్ ద గ్రూప్, ఫ్రమ్ ద టీమ్ మెంబర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఐ విల్ బి స్టార్టింగ్ విత్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి, మన దేశంలో మొత్తం టోటల్ ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయి? టోటల్ మా స్టాఫ్ లాంగ్ ఆన్సర్ చెప్తే యూ హావ్ టు గివ్ ఎక్స్ట్రా బుక్. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. రాంగ్ 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 రాంగ్. సమయం మేడం, లౌడర్. ఈ ప్లస్ టూ మైనస్ టూ చెప్పుకోకుండా ఒక నెంబర్ చెప్పండి. కంగ్రాచులేషన్, ప్లీజ్ హ్యావ్ యువర్ గిఫ్ట్. ఇంకా సింపుల్ కావాలంటే అడుగుతాను, మన దేశంలో మొదటి జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? మన మొదటి జనరల్ ఎలక్షన్ అక్టోబర్ 1951 నుంచి ఫిబ్రవరి 1952 వరకు జరిగింది. ప్లీజ్ కమ్ కమ్ ఆన్ టు ది డాష్, ప్లీజ్ గివ్ మీ బిగ్ హ్యాండ్. ఫస్ట్ మీరు ఇంకా పార్టిసిపేషన్ పెరగాలంటే కష్టమైన క్వశ్చన్లు అడగాల, సింపుల్ క్వశ్చన్లు అడగాల, చెప్పాలి. ఓకే, మన ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో చెప్పగలరా? ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇది చాలా ఈజీ అసలు. ఎక్కడ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీరే చెప్పారు కదా, 19 సుకుమార్ సేన్. గివ్ మీ బిగ్ హ్యాండ్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి.
ఏరోబిక్స్ అయిపోయినాయి, ప్లీజ్ యూజ్ యువర్ స్టెప్స్. Thank you.